ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేయాలని ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఎల్ఆర్ఎస్ జీవోను రద్దు చేసి అన్ని భూములకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలపై ఎల్ఆర్ఎస్ తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఎల్ఆర్ఎస్ 135 జీవోని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో గత 6.5 సంవత్సరాల్లో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, ఈ జీవో 135కు ముందున్న ఎల్ఆర్ఎస్ని కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు చేసినవి కూడా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేయడం అనేది దారుణం. ఇది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎల్ఆర్ఎస్ 135ని రద్దు చేసి ఈ పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు స్థలాలు అమ్ముకున్నారు, వాళ్ళకి కాలేజీలు స్కూళ్ళు అన్నీ బంద్ అయినాయి, లెక్చరర్లు టీచర్లు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు ఇప్పుడు స్కూళ్ళు నడిపించట్లేదు, వాళ్ళు పాపం నెల నెల కిస్తీలు కట్టి తీసుకున్న భూములకు కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టి రిజిస్ట్రేషన్ చేస్తేనే ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. కనుక వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని వాళ్ళందరి ఇబ్బందుల్ని వాళ్ళ అవసరాల కోసం అమ్ముకుంటే ఇప్పుడు తక్షణం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎల్ఆర్ఎస్ 135 పరిధిలోకి తీసుకురావాలంటున్నారు. కనుక వాళ్ళందరి ఇబ్బందులు తొలగించాలంటే ఎల్ఆర్ఎస్ 135 జీవోని తక్షణమే రద్దు చేసి ఎల్ఆర్ఎస్ 135 లేకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది తెలంగాణ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత డిమాండ్ చేస్తుంది.